అందుకేనా ఆయన అంటున్నాడు కదా. కాబట్టి మీరు ఇప్పుడు చేయిచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమవృద్ధి కలుగు చేయండి. ఎదుటివానికి మేలు కలిగితే చూడలేని నీవు, ఎదుటివారికి సహాయపడలేని నీవు, పక్కవారికి సహాయం చేయలేని నీవు దేవుడికి పనికొస్తావా? ఎవరికైనా యేసువంత సహాయము చేయలేకపోతే నువ్వు దేవుడు కనపడని దేవుడికి నువ్వెవరికి పనికొస్తావు? నీ గుండె మీద చేయి వేసుకో, ప్రభువా నేను ఇంతమందికి సహాయపడ్డానయ్యా, నేను ఇప్పుడైతే కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా నన్ను ధైర్యపరచవా, నన్ను ఓదార్చవా, నా కష్టాలు తీర్చవా అని అడగటానికి నువ్వు సరిపోతావు. నువ్వు యథార్థంగా నడిచినట్టయితే, నువ్వు నీతియుక్తమైన పనులు చేస్తే, సమాధానకరమైన సంగతులు ఆలోచిస్తే నువ్వెంత దేవునికి రుణపడి ఉండవో ఆలోచించుకో. నువ్వు ధైర్యంగా ప్రభు ఎదుట నిలబడగలవా అని అడుగుతున్నాడు. నిజంగా నీకు నాకు ఎంత ధైర్యం కావాలంటే యథార్థంగా ఇతరుల కార్యములను కూడా మనం పట్టించుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, మరియు సహోదరులారా ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమవృద్ధి కలుగజేయండి. ఒకరినొకరు ఆదరించాలి. దేవుని రాజ్యము వెళ్ళాలంటే, దేవుని రాకడు ఎదుర్కోవాలంటే, దేవుని స్వరము వినాలంటే మనుషులతో భూమి మీద సమాధానం ఉండాలి. ఒకరిని ఒకరు ఆదరించాలి, ఒకరికి ఒకరు సహాయం చేయాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే మరుగై ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రేమించగలవు. అదే అడుగుతున్నాడు మనల్ని. మరుగై ఉన్న దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తాడా? రాజ్యంలో చేర్చుకుంటాడా? ఈ భూమి మీద ఎవరితో మంచి పేరు తెచ్చుకోకపోతే, సహోదరు ప్రేమ లేకపోతే, సహోదరులు అంటే చాలామంది అనుకుంటున్నారు ప్రార్థన పిల్లలే, వారి అక్కలు, వారి చెల్లెళ్ళు, వారి తమ్ములు, వారి అన్నయ్యలు, ఒక కడుపులో నుంచి వచ్చిన వారు, ఒక రక్తము సంబంధులుగా ఉన్నవారు, వారిని వారు ప్రేమించుకుంటున్నారు. అది ప్రేమే కాదు. యేసు ప్రభువారు అలాగైతే, అయ్యా అదిగో నీ సోదరులు, నీ సోదరీమణులు, మీ తల్లి మరియా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా అని యెరూషలేము ఆలయములో ఉన్నప్పుడు అడుగుతా ఉంటే ఆయన అంటున్నాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లులు, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారే నా సహోదరులు అన్నాడు. ఆయనకన్నా గొప్పవాళ్ళమా మనం? చెప్పండి. క్రమముగా మర్యాదగా జరిగించండి, ప్రేమ బంధాన్ని పెంచండి, దేవుని కృపను ఎరగండి, దేవుని చిత్తము చేయండి. అప్పుడే ఆయన దయాళుడని రుచి చూచి ఎరగలట మనం. దేవుడు ఉత్తమముడని రుచి చూచి తెలుసుకోవాలట. ఆయన కృప ఎంతమంది రుచి చూచి ఉంటారో నాకు తెలియదు. తల్లి గర్భమున పుట్టినప్పుడు, నివాసి అయినప్పుడే వాగ్దానంతో పుట్టినా నాకు కొన్ని ఏండ్ల వరకు ఇంత కాలము దేవుని కృప నాతో ఉందని తెలియలేదు. నాకు తెలియకుండానే ఆయన కృప నాతో ఉంది. నన్ను బలవంతురాలుగా నడిపించాడు. నేను నడవలేదు, కానీ నా దేవుడు కృప మాత్రమే నన్ను నడిపించింది. అది వయస్సు వచ్చినాక, జ్ఞానం వచ్చినాక, ఆత్మలో ఎదిగినాక మాత్రమే ఆయన కృప నాతో చిన్ననాటి నుంచి ఉందని నేను గ్రహించగలిగాను. అలాగని ఆయన కృప నీకు తోడుగా ఉందని నువ్వు కూడా గ్రహించుతూ ఉన్నావా? నీతో ఆయన కృప ఉందా? నీతో ఆయన మాట్లాడే అనుభవం ఇచ్చాడా? తప్పుకోకుండా ఆయన ఉచితమైన కృప పొందుకొని, దేవుడు దయాళుడని, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆదరించి ఒకరినొకడు క్షేమ వృద్ధి కలుగు చేయుడి. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి
మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మీతో పని జరిగిస్తున్న దైవజనుల్ని ఏ పని చేస్తున్నా నీ కుటుంబంలో ఏ చిన్న పనైనా బాధ్యతగా దైవజనులతో వచ్చి మన్నన చేయి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఎవరు చేస్తున్నారు ఈ కాలంలో ఈ దినములలో ఈ సమయంలో దైవజనులకు చెప్పుకోకుండా చేసుకునే పనులు కోకొలలో ఏదో ఒకటి రెండు అవసరమైన మాటలను బట్టి ఆ రెండు పనులు ఒక పనితో దైవజనులతో పని ఉంటే మాట్లాడతారు. కానీ వాక్యం చెప్పినట్టుగా నడుస్తుందా సంఘము? అపొస్తలుడైన పౌలు సంఘముతోనే కదా మాట్లాడుతున్నాడు, ఒక్కరితో మాట్లాడతలేదు, సంఘముతో మాట్లాడుతున్నాడు. మీ పైన మీలో ఇక్కడ ఉంది, మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలను. దైవజనుల్ని ఘనముగా ఎంచాలట. వారిలో ఉన్న ప్రేమను బట్టి, వారి పనితనాన్ని బట్టి, వారి ప్రార్థన బట్టి మనము మనలో పాలిభాగస్తులుగా మన శరీరం మీద మనకి ఎంత ప్రేమో అంత ప్రేమగా ఘనముగా ఎంచాలట. మీలో ఒక భాగము దేవుని దాసులు ఉండాలట. ఈ మాట ఎవరు రాశారంటే నేను రాయలేదు, నేను చెప్పే మాట అపొస్తలైన పౌలు రాసిన మాటే చెబుతా ఉన్నాను. అయితే ఈ ప్రకారంగా ఎందరూ చేస్తారో వారు ధన్యులగుదురుగాక. ఆయన అంటున్నాడు కదా, మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకోని వారికి బుద్ధి చెప్పుడి. అన్యాయముగా నడిచిన ఎంతో వంకరగా వలకరగా నడిస్తే వారికి బుద్ధి చెప్పమనుంది వాక్యం. ఎంతమంది ఇలాగ నడుస్తూ ఉన్నారు వాక్యానుసారంగా? ఎంతమంది గద్దిస్తున్నారు, భయపడి భయపడి దాగి దాగి చాటు చాటున మూతి ముడుచుకొని వెళ్ళిపోయే భక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాక్యానుసారంగా నడిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఒకరినొకరు ఆదరించుకుంటూ ఇక్కడ అంటున్నాడు కదా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి, ఎవడైనను కీడునకు ప్రతికీడు ఎవరికైనను చేయకుండా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా దీర్ఘశాంతము కలిగి. దీర్ఘశాంతం అంటారు, శాంతం అంటే ఆడిన మాట అనకుండా కోపం పడవలసినప్పుడు పడకుండా ఉంటున్నాం. మరి దీర్ఘశాంతం అంటే దీర్ఘాయువు అంటే ఎంత ఆలోచించండి మీరు. దీర్ఘాయువు అంటే 100 సంవత్సరము కలిగిన ఆయుష్ని దీర్ఘాయువు అన్నారు. అయ్యే ఇప్పుడు ఈ మాట దానికి పోలిస్తే నువ్వు చచ్చిందాక దీర్ఘశాంతము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10 రోజులు ఓర్చుకొని ఆ తర్వాత ఓర్చుకోలేనమ్మా. 10 సంవత్సరాలు బైబిల్తో నడిచి దేవునితో నడిచి ఇక నేను నడవలేను అని కాళ్ళు ముడుచుకుంటే కుదరదు. మనతో యేసయ్య మాట్లాడుతున్నాడు, మన మధ్యలో యేసయ్య ఉన్నాడు, ఇప్పుడు నాతో ఉన్నాడు యేసయ్య. బలహీనమైన నన్ను ఈ ఘటమును బలపరిచినది పరిశుద్ధాత్మ దేవుడు. అట్టి దేవునికి మేము ఏమి ఎల్లకట్టలేము. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ఏం చెబుతా ఉన్నాడంటే ధైర్యము చెడిన వారు బలహీనులకు ఓతనీయుడి. బలహీనులను చూసి ఎడంగా వెళ్ళిపోతారు. ఎవరన్నా పేదవారిని చూసి వారికి ఏమైనా సహాయం చేయలేమో అని వాళ్ళకి అంటనివ్వము ముట్టనివ్వము. అట్టి వారందరూ దేవుని పిల్లలు అగుదరా? పేదవారితో కలిస్తే వారికి అన్నం పెట్టాలేమో, వారికి వస్త్రాలు ఇవ్వాలేమో, వాళ్ళ ఆకలి తీర్చాలేమో, ఎల్లవేళలా ప్రతి సమయంలో వారిని ఓదార్చాలేమో, నా వలన వారికి ఏదో చేయాలి. అందుకని వారితో మనకు పొత్తు అవసరం లేదు. కాబట్టి మన స్థాయిలో మనం ఉందాం.
అని చెప్పుకొని దేవునితో ఉన్నట్టుగా నటిస్తున్నాం. ఈ నటించే కాలం ఎందాక అంటే ఎందాక మన పరుగు పయనం. ఈ పయనంలో ఎన్నో ఒడిదుడుకులు శేష జీవితం శాసించి సాలించి ముగించే వరకు శ్వాస ముగించే వరకు దీర్ఘ శాంతము గలవారై ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు మనల్ని. ఈ దీర్ఘ శాంతం ఎంతమందిలో ఉందో, ఈ దీర్ఘ శాంతముతో ఎంతమంది దేవుని అనుకరిస్తున్నారో అట్టి వారికి మాత్రమే ఆయన కృప అనుగ్రహము పొందుదురుగాక. ఆయన అంటున్నాడు, ఇంకా చూద్దాం 15వ వచనము చదువుతున్నా, కీడునకు ప్రతి కీడు ఎవ్వనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మేలైనది అనుసరించాలట. ఎల్లప్పుడూ మేలైనది, మనుషుల ఎడల మేలైనది అనుసరించకపోతే మరుగైన దేవుడు నీ యొక్క నడవడి చూస్తాడు, నీ ఆంతర్యములు చూస్తాడు, నీ క్రియలు చూస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు ఆయన పేరు. కనుక ఆయన నీకు ఏమి ఇవ్వబోతున్నాడు, ఏమి తీసుకురాబోతున్నాడు. ఆయన కృప మహదైశ్వర్యము దేవుడు మనకు కలుగచేయునుగాక. ఆయన అంటున్నాడు కదా, మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఏడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఏడతెగక ప్రార్థన చేయుడి. ఎన్ని రోజులకి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. మనం యోచించుకొని నిజంగా ప్రభువా, నా నోట నీ ఆర్తధ్వనులు, ఎందుకంటే నేను చెబుతా ఉన్నాను, నడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, ఒకవేళ ప్రార్థన చేయటానికి కుదరినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు తప్పుకోకుండా విజయం మనం చూడబోతున్నాం. ఎలా చూస్తామంటే నీ హృదయ ధ్యానములు ప్రభువుకి అంగీకారముగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన నీతో ఉంటాడు, నీ ప్రయాణంలో ఉంటాడు, నీ రాకపోకల్లో ఉంటాడు, నీ పనిలో ఉంటాడు, నీ ఇంటిలో ఉంటాడు, నీ ఒంటిలో ఉంటాడు. ఒక సంఘటన ఆశ్చర్యం, ప్రార్థించటానికి సమయం లేక నేను ఖచ్చితంగా నిన్నేట రోజున ఎంతో ఆకలి లేని పరిస్థితిలో ఉంటే నేను కిందే పని చేస్తున్నాను, ఆరోగ్యంగా లేదు, నేను నీ పని చేయాలి ప్రభువా, నా మీద భారం ఉంది, నేను ఎలా ఏంటి అని ఆలోచిస్తా దీర్ఘంగా ఆలోచించి కన్నీరు విడిచాను, బాత్రూమ్కి వెళ్ళాను. దేవుడు నాకు అక్కడే కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేశాడు కార్యం? మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడ కన్నీరు బొట్టులు 2 నిమిషాలు కార్చాను. పైకి ఇచ్చి ప్రార్థన చేయటానికి సమయం చాలలేదు, ఆ సమయంలో ప్రార్థించలేను, పని సమయం పనికి చేస్తా నేను అలా కన్నీరు విడిస్తే వారం రోజుల నాడు అనారోగ్య పరిస్థితి, అవసరత నా ప్రభువుకు ఒక్కడికే తెలిసింది. ఎవరికి చెప్పుకున్నా ఏది కావాలన్నా తేగలరు, ఏదైనా పెట్టగలరు, కానీ తినటానికి మనసు లేకపోతే ఏమీ చేయలేం. కనుక దేవుడు సహాయము చేశాడు. మరలా ఈరోజు మీ మధ్యలో మీతో మాట్లాడటానికి, కృపావాక్యం వింటున్న పిల్లలతో నేను ఆనందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మను బట్టి వేల స్తుతులు చెబుతా ఉన్నాను మీతో. ఆయనకేమిచ్చి రుణం తీర్చలేం. ఆయన అంటున్నాడు కదా, నడుస్తా చేస్తాడా, ప్రయాణంలో చేస్తాడా అని అంటే, చాలాసార్లు మనకి ప్రయాణంలో చేస్తాడు, ప్రార్థనలో మోకరించడానికి సమయం లేనప్పుడు మాత్రమే ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. సమయం ఉండి కూడా సోమరులాగా పడుకొని చేస్తానంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, ఇది చూడు, ఏడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట
యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి దేవునికి స్తోత్రం. అంతమందికి ఆత్మ ఉంది, ప్రవచించే ఆత్మ ఉంటేనే ఆత్మ ఉన్నట్టు కాదు. ప్రార్థన చేసే ఆత్మ నీతో ఉంటే ఆత్మ పరిశుద్ధుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేపిస్తుందని ఆయన ఆత్మ నీతో ఉండి నిన్ను ప్రార్థన చేపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, వాక్యాన్ని ఆశగలిగి వినిపిస్తుంది, దప్పిగలిగిన వారికి దాహము తీరుస్తుంది. తప్పుకోకుండా ఆయన జీవజల నదిలోకి నువ్వు రావాలి. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథములో 50వ అధ్యాయంలో అంటాడు, దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, దాహము తీర్చుకొనుడి దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇక్కడ చదువుదాం యెషయా గ్రంథము 55వ అధ్యాయం, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, దప్పి కలిగి ఉంటే నీళ్ళ యొద్దకు రావాలి, దాహము కలిగి ఉంటే దప్పిక తీర్చుకోవాలి. నీకు వాక్యం వినాలని దప్పికుందా? ఏ దప్పిక కలిగి ఉన్నావు? లోకములో ధనం సంపాదించాలని దప్పిక, ఆస్తులు సంపాదించాలని దప్పిక, వ్యాపారాలు కొనసాగించాలని దప్పిక, ఎన్నో ఉన్నాయి. కాదంటలేదు, అవన్నీ మనం బ్రతకాలి. దేవునిలో కూడా నువ్వు బ్రతికుండాలంటే నీవు దప్పిగలిగిన వారలారా జీవజల నది దగ్గరికి రావాలని యేసయ్య కోరుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలనము కోనుడి దేవునికి స్తోత్రం. రోకలు లేక, రోకలి అనగా డబ్బులు, డబ్బులు లేకపోయినా యేసయ్య రక్తాన్ని మనకు ఉరికనే పంచిపెట్టి ప్రపంచానికి ఆయన గొల్కొతా శిఖరం మీద ఆయన రక్తాన్ని కార్చి ఉచితంగా మనందరికీ పంచిపెట్టాడు. ఈ పంచిపెట్టినటువంటి ప్రేమ ఆ గుల్కతా శిఖరం మీద నలుదిక్కులు వ్యాపించింది, నలుదిక్కులకు వెళ్ళింది, నలుదిక్కుల సువార్త శాఖోపశాఖలుగా అల్లుకొని ఆకాశం అందరి కూర్చున్న వృక్షం వలె ఆయన బోధ, ఆయన సువార్త ఎంతో అందరి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఈ మహావృక్షమును విరిచేవాడే లేడు, వంచేవాడే లేడు. వంచన చేసేవాడు ఉన్నాడు కానీ వంచలేడు. ఆ వంచన చేసేవాడే అపవాది. అందరి మీద, నీ మీద, నా మీద వాడు వంచన చేస్తూ ఉంటాడు కానీ వాడేమి చేయలేడు, వాడు వంచలేడు. ఏమంటావంటే ఆయన అంటున్నాడు కదా, ఆహారము కాని దాని కొరకు మీరేలాలో రోకలిచ్చెదరు. వ్యర్థమైనవి. ఒక అన్యుల పండుగలు వచ్చినప్పుడు, ఏదో ఒక సందర్భం మహోత్సవాలు వచ్చినప్పుడు, అమావాస సూచనలు వచ్చినప్పుడు, ఇదిగో మా కానుక, ఇదిగో మా కట్టణం, ఇదిగో ఈ అమావాస్యలు మహోత్సవాలకి ఖర్చు పెట్టండి, నేను ధారాళంగా ఇస్తాను అని ఇచ్చావనుకో, ఏసైకి చందవయ్యి, నీ సొమ్ము సిల్లు సంచిలో వేసినట్టుగా చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఆ మహోత్సవాలు, అమావాస్యలు, పూర్ణాలు, పౌర్ణమీలు చూడకుండా యేసు కొరకే నీవు ఆ ప్రయాస కలిగి ఉంటే జీవజల నదిలోకి రా. ఆ జీవజల ఓట అయిన నేను నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. ఎంతమంది ఈ మాటలకిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు విందాం. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు అడుగుతున్నాడు. ఈ రోజున మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తున్నారు అని అడుగుతున్నాడు. అవసరం లేనిది అనవసరమైంది. ఇక్కడ సంతుష్టి అంటే, సంతుష్టి అంటే మనకి ఆనందము కలుగు చేయలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు, అడిగిన వాటిని ఇవ్వలేదు. వాటికి నీ ఆరోగ్యం అనారోగ్య పరిస్థితికి మార్చుకుంటే ఫలితమేంటి? నువ్వెవరి కొరకు ఖర్చు అవుతున్నావు అని అడుగుతున్నాడు మన యేసయ్య మనతో.
మాట్లాడుతున్నాడు. మాట్లాడే ప్రతి మాట మానవ హృదయంలో అంగీకారంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు కదా, నా మాట జాగృతగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి, సేవయోగ్య నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. సారమైనవి, విశారమైనవి కాదు, సారమైనవి. సారవంతమైన భూమిలో పంట వేస్తే ఫలిస్తుంది. సారమ లేని భూమి, సౌడు భూమిలో పంట వేస్తే ఎలా ఫలించదో. నీవు సారవంతమైన భూమిగా ఉందా నీ హృదయం? ఈ సారవంతమైన భూమిలో ఆయన మాటలు ఫలిస్తే నువ్వు బలవంతురాలుగా అవబోతున్నావు. ఆయన కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆయన అంటున్నాడు కదా, సేవయోగ్య నా యొద్దకు రండి, నేను నీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుకు ఇచ్చిన కట్టడలు, దావీదుకు ఇచ్చిన అధికారము, దావీదుకు ఇచ్చిన ఆశీర్వాదములు నీకు నేను ఇవ్వబోతున్నాను. నేను ఇదిగో మీకు నిబంధన చేసి తిని, మిమ్మల్ని నేను స్వరక్షకుడిగా నన్ను అంగీకరిస్తే మిమ్మల్ని నేను అధికారులుగా, యోగ్యులుగా, ఆశీర్వాదవంతులుగా, ఔన్నత్యములు పొందువారుగా చేయబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎలా ఉండాలి ఇప్పుడు? నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, సేవయోగ్య నా మాట వినాలి, మీరు విని ఎడల బ్రతుకుదురు. బ్రతకాలి, వినాలి, అనుసరించాలి, లోబడాలి. అప్పుడే దప్పిక నీలో ఉంటే జీవజల నదిలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఆ నీరు త్రాగిన వారు ఎన్నడూ చావరు. ఇట్టి ప్రేమ ఉన్నతమైంది, ఇట్టి ప్రేమ బలమైనది. ఆయన రాజ్యము బలముతో కూడా వచ్చే వరకు ఇప్పుడున్న ప్రజలు మీలో కొందరు చావరే చావరు అని చెప్పాడు యేసయ్య. నిజమా కాదా? ఎన్ని కొందలు, ఓ కొన్ని వేల సంవత్సరాల నాడు ఉన్న ఆత్మలు ఇంకా కొండలలో, లోయలలో, గుహలలో మునులుగా, ఋషులుగా ఉన్నారని వ్యాఖ్యానాలు ఘోషిస్తూ ఉన్నాయి. మనం ఎందులో ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఎక్కడున్నాం, ఈ భక్తి వరుసలో ఎక్కడ ఉన్నాం? అందుకేనే ఆయన అంటున్నాడు, దొంగవలే నేను వస్తున్నా, దొంగలాగా వస్తున్నా. దొంగనే కాదు, నీవు మెలకువ కలిగి ఉంటే నీతో చెప్పి వస్తున్నా. నీ వాక్యము ఈ జీవజల ధారలో నువ్వు త్రాగినట్టయితే నేను నడిచే మార్గములు రమ్యములు, అగోచరమైనవి తప్పుకోకుండా నీ ముందు పెడుతున్నా, నీతో ఉంటా, నిన్ను నడిపిస్తా. తప్పుకోకుండా నేను నిన్ను కలిగి ఉండటానికి, నువ్వు నాతో ఉండటానికి నేను ఆహ్వానిస్తా ఉన్నా. ప్రియమైన పిల్లలారా, కృపావాక్యం వింటున్న పిల్లలారా, దినదినము మీరు అభివృద్ధిలోకి రావాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బాధ్యత భారము నాలో పెట్టాడు. అట్టి వాక్య భారము నాలో శాశ్వతముగా ఉండాలని, దీర్ఘాయువు కలిగి నిన్ను స్తుతించి నిన్ను కలిగి నీతో నడవాలని, మీరు కూడా నిత్య నిబంధన చేసుకొని దేవునితో నడవాలని, మీరు ఒక నిబంధన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఒక తీరున ఏక మనస్సుతో, సమైక్యతతో, సమభూమిలో పాలిభాగస్తులుగా దేవునితో ఉంటే పరలోక రాజ్యంలో మాకు మనం చేరగలము. తప్పకుండా ఆయన కృప మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే స్తోత్రములు నాయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులయ్యా. నీ వాక్యము చేత ఊరడించి బలపరచండి. ఎంతమంది దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది దప్పిక కలిగి ఉన్నారు. అట్టి వారందరూ ఈ జీవజల నదిలో నీరు త్రాగుదురుగాక.
ఎంతమంది వాక్యం విని భయపడి నీకు లోబడుతున్నారు అట్టి వారందరికీ నీ జీవము వారికి దొరుకును గాక అట్టి మెళుకువ కలిగిన ఆత్మ వారికి దయచేయబడును గాక నీ రాజ్య సంబంధులుగా వారు తీర్చబడుదురు గాక మీరే మహిమ పొందుదురు గాక క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.